శాంతి. ఈరోజు 21 జనవరి 1971 అవ్యక్త మురళి. ఈరోజు బాప్తాద అవ్యక్త వతనానికి అలౌకిక ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. అవ్యక్త వతనానికి అలౌకిక ఆహ్వానం. ఈరోజు కలిసేదానికి పిలిచారు. అవ్యక్త మిలనము అవ్యక్త స్థితిలో స్థితమై చేయగలరు. బాబా అంటున్నారు, ఇదైతే మీరు అర్థం చేసుకోగలరు కదా. ఈరోజు చూస్తూ ఉన్నారు ఎవరు ఎంతెంత శక్తి రూపులుగా అయినారు. బాబా అడుగుతున్నారు, మీ యొక్క చిత్రాలలో నెంబర్ వారి శక్తుల యొక్క జ్ఞాపకార్థాలు చూపించారు. శక్తులని ఎలా మనం గుర్తించగలుగుతాం తెలుసా? మీకు మీ శక్తుల యొక్క ఈ యొక్క చిత్రాలు మీకు అర్థమవుతుందా? రకరకాలు నెంబర్ వారీగా శక్తుల యొక్క విగ్రహాలను తయారు చేశారు, చిత్రాలను కూడా. మీ చిత్రాన్ని మీరు మర్చిపోయినారు కదా, బాబా అడుగుతున్నారు. శక్తుల చిత్రాల్లో రకరకాల రూపాలతో తర్వాత భుజాల రూపంలో నెంబర్ వారీగా శక్తుల యొక్క జ్ఞాపకార్థాలు ఉన్నాయి. ఆ చిత్రాల్లో కొంతమందికి కొన్ని చిత్రాల్లో కొంతమంది దేవికి కొన్ని రకాల కొన్ని చేతులు, కొంతమందికి ఇంకొంచెము ఎక్కువ తక్కువ, ఇలాగ విగ్రహాలని లేదా ఫొటోస్ని వారు తయారు చేశారు. కొంతమంది 8 శక్తులు ధారణ చేసేటువంటి దేవి, అష్టశక్తులు, అష్టభుజాధారి, అష్ట చేతులతో ఉండే దేవి. కొంతమందికి 4 చేతులతో ఉండేటువంటి దేవిని, కొంతమంది అంతకంటే ఎక్కువగా ఉండేవారు. అలా కొంతమందికి 16 చేతులతో చూపిస్తారు. అందుకని ఈరోజు బాబా చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ 8 శక్తులను మీరు ధారణ చేశారు. బాబా అందుకని ప్రశ్నిస్తున్నారు, దేవికి కొంతమందికి 4 చేతులు, కొంతమందికి 8 చేతులు, కొంతమందికి 16 చేతులు, కొంతమందికి ఇంకా ఎక్కువ చేతులు, ఇలా ఎందుకు ఉంటుంది అంటే, మీరు 8 శక్తులని ఇప్పుడు సంగమ యుగంలో మీరు ధారణ చేశారు. మాస్టర్ సర్వశక్తివంతుడు అనైతే మీరందరికీ టైటిల్ ఉంది, బిరుదు ఉంది, చెప్పుకుంటారు కదా, నేను మాస్టర్ సర్వశక్తివంతుడు. మాస్టర్ సర్వశక్తివంతుడు అంటే సర్వశక్తులని స్వయంలో ధారణ చేసినటువంటి వారు. బాబా అడుగుతున్నారు, మాస్టర్ సర్వశక్తివంతులు, మీ శక్తి సంపన్న యొక్క ఆ స్టేజ్ సాక్షాత్కారం చేయిస్తున్నారా? అవ్యక్త వతనంలో ప్రతి ఒక్కరి శక్తి రూపాన్ని బాబా చూస్తున్నారు. ఏం కనపడింది? బాబా చెప్తున్నారు, వతనంలో కూడా బాప్తాదాది అలౌకిక ప్రదర్శన ఉంది. అక్కడ ఏం కనపడుతూ ఉంది బాబాకి? మీ చిత్రాలు అన్నీ కూడా లెక్కలోకి వచ్చేస్తాయి. బాప్తాదా యొక్క ప్రదర్శనీ చిత్రాలు అయితే లెక్కింపగలరా? ఇక్కడ మనం చిత్ర ప్రదర్శనీ పెట్టినప్పుడు ఇన్ని చిత్రాలు, ఎంత ఎక్కువగా పెట్టినా కూడా ఇన్ని అని చెప్పి మనం లెక్క వేయచ్చు. కానీ బాప్తాదా యొక్క ప్రదర్శనీని లెక్క వేయగలరా? వతనంలో కూడా బాప్తాదాది అలౌకిక ప్రదర్శనీ ఉంది. ఆ చిత్రాలు ఎన్ని ఉంటాయి? మీ చిత్రాలనైతే మీరు లెక్కించచ్చు, కానీ బాప్తాదా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు బాప్తాదా యొక్క ప్రదర్శన యొక్క చిత్రాలను లెక్కింపగలరా? నిమంత్రణ ఇచ్చేటువంటి వారు ఆహ్వానమైతే చేస్తూ ఉన్నారు, అయితే వచ్చే వారి యొక్క పని అయింది రావటం.
బాప్తాదా ప్రదర్శిని చూసేదానికి మనందరిని ఆహ్వానిస్తున్నారు, కానీ మన పని అయింది మనం వెళ్ళటం. బాప్తాదా మీ అందరినీ 1000 రెట్లు ఎక్కువ ఇంకా సంతోషంతో ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇది అనుభవం చేయగలరు. బాప్తాదా ఎంత సంతోషంగా మనల్ని పిలుస్తున్నారు వతనానికి. అవ్యక్త స్థితి యొక్క అనుభవం కొంత సమయం కంటిన్యూగా మీరందరూ కూడా చేయాలి. అటువంటి మీరు అనుభవాన్ని చేస్తారు. ఏ విధంగా సైన్స్ ద్వారా దూరపు వస్తువులు ఎదురుగా అనుభవం చేస్తారో ఆ విధంగా వతనాన్ని మీరు అనుభవం చేయాలి. బుద్ధి బలం ద్వారా మీ సర్వశక్తివాన్ స్వరూపాన్ని మీరు అప్పుడే సాక్షాత్కారం చేయించగలరు. వర్తమాన సమయం స్మృతి తక్కువగా ఉన్న కారణంగా సమర్థత తక్కువగా ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థంగా సమయం గడపటం, అలాగే వ్యర్థమైనటువంటి కర్మ చేయటం ద్వారా సమర్థత పొందలేకపోతున్నారు. వ్యర్థంగా ఇలా అంత అవ్వటం వలన సమర్థంగా ఎంత కావాలో అంత కాలేకపోతున్నారు. వ్యర్థాన్ని తొలగిస్తే సమర్థులవుతారు. పురుషార్థంలో రకరకాలైనటువంటి స్వరూపాలు వతనంలో ప్రతి ఒక్కరిది బాబా చూస్తూ ఉన్నారు. చాలా మంచిగా ఉంది అందరిది చూస్తూ చూస్తూ. ప్రతి ఒక్కరూ మీకు మీరు ఇంత మీరు చూసుకుంటున్నారా, ఎంత వతనంలో ప్రతి ఒక్కరిది అనేక రూపాలు కనపడుతున్నాయి. మీరు ఒక్కరోజు ఒకవేళ అటెన్షన్ ఇచ్చి చూసుకుంటే రోజంతటిలో నావి ఎన్ని రూపాలు మారుతూ ఉంటున్నాయి, మూడ్స్ ఫీలింగ్స్ ఇవన్నీ ఒక రోజులో ఎన్ని మారుతున్నాయి బాబా అడుగుతున్నారు. అప్పుడు మీ రకరకాల ఫోజులు చూసి మీకే చాలా సంతోషమవుతుంది. ఈరోజు ఒక్కరిదే చాలా ఫోజులు తీస్తారు కదా, అంటే ఫొటోస్ తీసేవాళ్ళు రకరకాల ఫోజెస్లు తీస్తారు. అలాగ మీది కూడా చూసుకోండి. మీ యొక్క బహురూపాలను సాక్షాత్కారం చేసుకోండి. వతనంలో ఈరోజు బాబా అంటున్నారు అందరి యొక్క ఏవైతే రకరకాల ఫోజెస్ ఉన్నాయో బాబా అంటున్నారు అందరిది నా దగ్గరికి వచ్చేస్తుంది. మీకు మీరు ప్రశ్నించుకోండి, బ్రాహ్మణత్వం యొక్క కర్తవ్యం చేశానా లేదా అన్నీ చేశానా, అన్ని కర్తవ్యాలు ఎప్పుడైతే సంపూర్ణం చేస్తారో అప్పుడే సంపన్నులవుతారు. అందుకని బాబా అంటున్నారు ఇప్పుడు యొక్క సమయం ఏదైతే నడుస్తూ ఉందో ఒక్కో అడుగు ప్రతి ఒక్కొక్క అడుగు మీద అటెన్షన్ ఇచ్చి నడవాల్సింది. అటెన్షన్ ఇవ్వలేదు అంటే పురుషార్థంలో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒకవైపు వాతావరణం యొక్క టెన్షన్ ఉంటుంది, రెండో వైపు పురుషార్థం యొక్క టెన్షన్ కూడా ఉంటుంది. అందువలన కేవలం ఒక్క శబ్దాన్ని యాడ్ చేయండి, కలపండి. ఏ ఒక్క శబ్దం అంటే ఆ టెన్షన్ కదా. అంటే మనం ఇంగ్లీష్లో టెన్షన్ అనేది స్పెల్లింగ్ రాస్తే దాని ముందు ఏ అనేది ఒక్కటి యాడ్ చేస్తే అటెన్షన్ అయిపోతుంది. అందుకని బాబా చాలా సులభంగా చెప్తున్నారు ఏ ఒకటి యాడ్ చేసేది అంటే అటెన్షన్ పెట్టండి, శ్రద్ధ ఉంచండి. బాబా అంటున్నారు అప్పుడు ఏవైతే బహురూపాలు ఇప్పుడు పిల్లల్లో కనపడుతున్నాయో ఒకే సంపూర్ణ రూపం అవుతుంది. రకరకాల ఫోజెస్ రావు, ఒకటే ఫోజ్, ఒకటే ఫోటో రోజంతా ఉంటుంది. అందువలన ఇప్పుడు అడుగడుగును అటెన్షన్ పెట్టండి. బాబా వినిపించారు కదా, ఈరోజు సర్వ ఆత్మలు సుఖము శాంతి యొక్క అనుభవం చేయాలనే తపనతో వారందరూ కూడా ఉన్నారు. ఎక్కువగా వినేది వాళ్ళు ఎవరూ కోరుకోవటం లేదు. అనుభవం చేయించేదానికి స్వయం అనుభవి కావాలి. ఎప్పుడైతే మీరు అనుభవి అవుతారో
సర్వాత్మల యొక్క కోరికల్ని మీరు పూర్తి చేయగలరు. రోజు రోజుకి చూస్తారు. బాబా అంటున్నారు, ఏ విధంగా ధనం యొక్క భికారీలు ధనం భిక్ష అడిగేదానికి వస్తారు, అయితే వారికి కొంచెం ఇస్తే దాంట్లో తృప్తి అయిపోతుంది. అలాగా శాంతి యొక్క అనుభవం చేయాలనేటువంటి భికారీలు, అంటే శాంతి కావాలి అని అడిగేటువంటి వారు భిక్ష తీసుకునేదానికి చాలా తపిస్తారు. ఇప్పుడు కేవలం ఒక్క దుఃఖం యొక్క ఒక తరంగం రానియండి, ఆ యొక్క అలల్లో తేలియాడుతూ అనేక ఆత్మలు దాంట్లో మునుగుతూ కదా మీ దగ్గరికి ఒక చిన్న ఒక ఒక పోగంత నూలు పోగంత మీ నుంచి ఆ శాంతిని ఆ సుఖాన్ని అనుభవం చేసేదానికి వారు మీ దగ్గరికి వస్తారు. అటువంటి తపనతో ఉండేటువంటి వారికి వారి యొక్క తపన పూర్తి చేయించేదానికి మీరు అతీంద్రియ సుఖము అలాగే సర్వశక్తుల యొక్క నిధి నిండుగా మీరు నింపుకొని ఉండాలి. బాబా అంటున్నారు, మీరు అంత అనుభవి అయినారా? సర్వశక్తుల యొక్క ఖజానా, అతీంద్రియ సుఖం యొక్క ఖజానా అంతగా మీరు జమ చేసుకున్నారా, డిపాజిట్ చేసుకున్నారా? అంటే అర్థం, నేను ఆత్మ, సదా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేది, లేదా ఒక రోజులో ఎక్కువ సమయం నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయటం. అలాగే మనం రోజంతటి వ్యవహారంలో కర్మలో శక్తులతో మనం చేయటం, ఎప్పుడైతే ఈ విధంగా నేను శక్తి సంపన్నం అవుతానో సుఖం యొక్క సంపన్నాత్మ అవుతానో అప్పుడు అలా వచ్చినటువంటి ఆత్మలకు నేను ఇచ్చి తృప్తి చేయగలను. అందుకు బాబా అంటున్నారు, మీరు స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి, సర్వుల యొక్క జోలి నింపి వారికి దానం చేసేంత మీరు నింపుకున్నారా? బాబా అడుగుతున్నారు కదా. ఈ ఒక దృశ్యం చాలా త్వరగానే మీ ఎదురుగా వచ్చేస్తుంది. ఏ విధంగా డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ వెళ్తారు, అయితే అటువంటి సమయము వచ్చేసింది, డాక్టర్స్ దగ్గర కూడా దానికి మందు లేదు. అలాంటి వారు మీ దగ్గరికి వారు వస్తారు మందు తీసుకునేదానికి. నిదనిదానంగా ఇది అన్ని వైపులా వ్యాపిస్తుంది. సుఖము శాంతి యొక్క అనుభవం బ్రహ్మకుమారీల ద్వారానే లభిస్తుంది. వారు వెతుకుతూ అసలైనటువంటి ద్వారం ఇదే, అనేక అనేక ఆత్మలు మీ దగ్గరికి వస్తారు. అలాంటి ఆత్మల్ని సంతృప్తి చేసేదానికి మీరు ప్రతి కర్మలో తృప్తిగా ఉన్నారా? సంతుష్ట ఆత్మలుగా మీరైనారా? ఎందుకంటే ఎప్పుడు మీరు సంతుష్ట ఆత్మలు అవుతారో అప్పుడు ఇతరులను కూడా సంతృప్తి చేయగలుగుతారు. అటువంటి సర్వీస్ చేసేదానికి ఇప్పుడు మీరు తయారు కాండి. అలాంటి తపనతో ఉండేటువంటి వారికి 7 రోజుల కోర్స్ వారికి అంత కూడా వాళ్ళు నిలబడలేరు. అందువలన చెప్తారు, మీ బ్రాహ్మణత్వం యొక్క కర్తవ్యం మీరు దీన్ని సంపన్నం చేసేదానికి స్వయాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా ఎటువంటి సర్వీస్ మీరు చేయాలి? ఎంతవరకు మీరు వ్యక్తంలో బిజీగా ఉన్నారు, బాప్తాద అవ్యక్తంలో సహయోగి అంతా మీకు అయినారు. ధైర్యశాలి పిల్లలకు తండ్రి సహాయపడతారు, అందుకని చెప్పండి ఎక్కువ బిజీగా ఎవరు ఉన్నారు? ఏ విధంగా మొదట వతనం యొక్క అనుభవం చేయించేవారు కదా, అలాంటి అనుభవం మీరు చేసేవారు. ట్రాన్స్లోకి వెళ్ళేటువంటి వారికి చాలా మంచిగా అక్కడ అనుభవం అవుతూ ఉండేది కదా. అందుకని బాబా అంటున్నారు, ఇప్పుడు మీ దగ్గర బుద్ధి రూపి విమానం అయితే ఉంది, కొంతమంది పిల్లలు ఏదైనా విషయంలో మొండి చేస్తారు, అప్పుడు బాబా కూడా చెప్పేది వినాల్సి పడుతుంది కదా, బాబా వినాల్సి పడుతుంది.
ఇప్పుడు అనుభవం చేయాలనే మొండి మీరు చేయొద్దండి. ఎందుకంటే కొంతమందికి ట్రాన్స్లో అనుభవం చేయనే చేయాలి అనే మొండి ఉండేది. బాబా వారి యొక్క కోరిక తీర్చారు. అయితే ఇప్పుడు మీరు స్వయం బుద్ధిరూపి విమానం ద్వారా వతనం యొక్క అనుభవం మీరు చేయండి. మంచిది. ఓం శాంతి.